हाय अंडी, वेलकम टू माय चैनल। इवाल्टि मन स्पेशल रेसिपी वेज फ्राइड राइस। वेज फ्राइड राइस तैयार चेसुकोवडं कोसम मुंदुगा वेजेस अन्नींटिनी कट चेसुकोनी रेडीगा उंचुकोवाली। अंदुकोसम उल्लिपाय मुक्कलु, पच्चिमिर्ची मुक्कलु, क्याबेज तरुगु, क्याप्सिकम, क्यारेट, बीन्स मुक्कलु, अलागे सन्नग कट चेसि पेट्टुकुन्न वेल्लुल्लि मुक्कलनु रेडी चेसुकोनी ओक पक्कन उंचुकोवाली। రైస్ని పొడి పొడిగా ఉడికించి చల్లార్చుకొని ఒక పక్క నుంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై కడాయి ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। తర్వాత క్యాబేజ్ తరుగు, బీన్స్, క్యారెట్, క్యాప్సికం అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని మరొకసారి ఈ వెజెస్ అన్నింటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న రైస్ ను ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ ని అలాగే కొద్దిగా salt ను యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।